హలో నమస్తే. ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్. అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వచ్చేసాం. అలాగే పొంగనాలు ప్రియులకు కూడా మరొకసారి స్వాగతం. కాదేది కవితకు అనర్హం అన్నారు, విన్నారా మీరు? విన్నాను. కాదేది వంటకు అనర్హం అంటాను నేను, విన్నారా మీరు? విన్నాను. కాదేది పొంగనాలకి అనర్హం అని కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు బీరకాయ పొట్టు తీసి ఆ పొట్టుతో పచ్చడి చేసి ఆ పచ్చడిని అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలో అలా. అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు? లేనివి కాదు, ఉన్నవి చెప్పు. ఆ బీరకాయ పొట్టుతో పచ్చడి చేయకుండా నేను పొంగనాలు చేయబోతున్నాను. అబ్బా, అయితే ఖచ్చితంగా బాగుంటాయి. సూపర్. మీరు బీరకాయ కర్రీ వండేసుకొని ఆ పొట్టు అంతా అలా పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొంగనాలు చేసుకొని అందరికీ పంపించండి, మీరు తినండి, ఎంజాయ్ చేయండి. మరి ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి చెప్పరా ముందు అంటారా? ఓకే, రండి. కట్టడం రెడీ అయిపోయింది. బీరకాయ పొట్టుతో పొంగనాలు తయారు చేసుకోబోతున్నాం. సో ఇందాక నుంచి నేను అంటే ప్రతిసారి గత ఎపిసోడ్లో పొంగనాలు చేసుకునేటప్పుడల్లా ముందే నేను పిండి రెడీ చేసి పెట్టుకునేవాడిని. సో ఏమేమి వేసుకునేవాడిని చెప్పేవాడిని కదా, ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. మినువులు, బియ్యం ఇవి రెండు బాగా నానబెట్టుకొని వీటిని బాగా రుబ్బేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోద్ది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. దోశ పిండి. సో దోశకి మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ అంత పలుచగా సరిపోతుంది. మరి గారెలంతా తిక్కుగా అవుతుంది అనమాట. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించండి. ఎంత బాగుంది. సో దీంట్లో మనం ఓట్స్ వేసుకుంటున్నాం, అలాగే బీరకాయ పొట్టు. సో బీరకాయ పైన పొట్టు తీసేసి లోపల బీరకాయలను మనం కూర వండేసుకుంటాం కదా. సో ఆ పొట్టుతో పచ్చళ్ళు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం పొంగనాలు చేసుకుంటున్నాం. ఒక్కటి మీరు చేయాల్సింది ఏంటి అంటే అది బీరకాయ మ్యాక్సిమం చేదుగా ఉంటాయి కొన్ని బీరకాయలు. సో ఒకసారి ఆ బీరకాయ చేదుగా ఉంటే ఆ పొట్టు వాడకండి. చేదుగా లేని పొట్టు అయితే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ పొట్టు కూడా బాగా కడుక్కోవాలి ముందు, మనం వాడడానికన్నా ముందు కొంచెం కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బెటర్. సో స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాం, దీంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నా. ఓకే, బాగా మరగాలి. లోపల పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా, అంటే పొట్టు చేసేటప్పుడే అది చిన్నగా కట్ అయిపోతూ ఉంటుంది. మరీ పొడవుగా కొంతమంది అస్సలు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేస్తారు చూసారా, అలాంటి పొడవు తొక్క ఏమైనా ఉంటే దాన్ని ముక్కలు కట్ చేస్తాం. సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేపుతున్నాం బాగా. పచ్చి పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే పొంగనాలు చాలా తొందరగా ఉడికిపోతాయి. సో చిన్న చిన్న ఉండల్లో వేస్తాము అండ్ రెండు వైపులా పైన మూత పెడతాము, తొందరగా ఉడికిపోతాయి. సో అలాంటప్పుడు ఉల్లిపాయలు ఏమన్నా పచ్చి కస్సు కస్సు అంటాయేమో అనే డౌట్తో వేపుతున్నాం. లేదంటే పచ్చిగా కూడా చేసేసుకోవచ్చు. అండ్ పొంగనాల్లో పచ్చి ఉల్లిపాయ కూడా ఇంకా సపరేట్గా వేసుకున్నా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేస్తున్నాము ఇప్పుడు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. పొంగనాలు తినేటప్పుడు మనకు కారం తెలియకుండా అక్కడక్కడ స్పైసీనెస్ ఇస్తుంది. మెంతులు మీరు పిండి రుబ్బుకున్నప్పుడు దాంట్లో నానబెట్టేసి మెంతులు వేసి పిండి రుబ్బేసుకోవచ్చు. బట్ లేదు, ఇంకా కొంచెం మనకు అలా పంటికి కూడా తగలాలి అంటే ఇలా డైరెక్ట్ వేసుకో. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. అల్లం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దాంతోపాటు కొంచెం కరివేపాకు, కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని సో ఇప్పుడు బీరకాయ తొక్క ఏదైతే ఉందో అది వేపేద్దాం. ఇది కూడా ఇలా కట్ చేసేసుకుంటే అయిపోద్ది, తొందరగానే విడిపోతుంటాయి. ఇది మనం ఒక వాయే చేస్తాం కాబట్టి నేను తక్కువ వేస్తున్నా, మీరు ఎక్కువ వేసుకోండి. సో దీంట్లో ఓట్స్ వేస్తున్నాను కొంచెం. అన్ని పదార్థాలు చాలా ఆరోగ్యానికి మంచివైన ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో వాడుతున్నాము. ఇది పర్ఫెక్ట్గా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా వేగిపోతుంది. పిండిలో ఉప్పు వేసుకుంటే దానికి దీనికి మీరు బ్యాలెన్స్ చూసుకోండి. పిండిలో కొంచెం ఉప్పు, దీంట్లో దీనికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో వేసాము అని విషయం మర్చిపోయి దీంట్లో ఎక్కువ వేసేస్తే తర్వాత ఉప్పు ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం. అంతా పచ్చ పచ్చగా ఉంది కదా, కరివేపాకు, బీరకాయ, కొత్తిమీర అన్నీ పచ్చగానే కనిపిస్తున్నాయి. తొందరగానే వేగిపోతాయి, ఎందుకంటే బీరపొట్టు చాలా పలచగా ఉంటుంది, దాంతోపాటు ఓట్స్ కూడా తొందరగానే వేగుతాయి. ఉల్లిపాయలు అవి మనం ముందే వేగపెట్టేసాం. దీన్ని
వేగింది అంటారా అంత అంత వేగింది కదా చాలు, ఇంకా ఎక్కువ వేయించకూడదు మొత్తం మగ్గేలాగా ఇలా అంటారు. సో ఇటువైపు స్టవ్ నేను ఆన్ చేయనా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. వేగి మంచి సువాసన వస్తుంది. సో ఒక స్పూన్ ఇస్తే మీకు నూనె ఇస్తా, ఒక చిన్న స్పూన్ పెట్టుకొని మొత్తం వేసేసేయండి. సో ఇప్పుడు ఈ పిండి బాగా కలిపేద్దాం. పర్ఫెక్ట్గా కలిసిపోయింది. అన్నీ మనం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాం, చిన్న చిన్నగా వేపేటప్పుడు వేసాం కాబట్టి ఈజీగా కలిసిపోద్ది. సో ఇక్కడ ఏంటి అంటే మనం కరివేపాకు అది పెద్ద పెద్దగా వేసేసుకున్నప్పుడు ఈ పొంగనాల్లోంచి బయటకు వచ్చేయడం అది ఉంటుంది. మనకు చూడడానికి కూడా కొంచెం అందంగా నీట్గా ఉంటే, ఇప్పుడు బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి అది వెళ్ళాం అనుకోండి, డెఫినెట్గా కొలీగ్స్ అందరూ ఏం తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు అని ఒకళ్ళు ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. సో అందరూ షేర్ కూడా చేసుకుంటారు కాబట్టి కొంచెం మీరు అట్రాక్టివ్గా తీసుకెళ్తే అటువైపు నుంచి ఎక్కువ మన వైపు వస్తాయి. సో హీట్ ఎక్కింది కదా, పొంగనాల పైన కూడా వేసేద్దామా? వేసేద్దాం. కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకుంటే మళ్ళీ అవి ఉబ్బుతాయి. మీరు బీరకాయ పొట్ట ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలనుకుంటే కూడా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బీరకాయ పొట్ట నిజం చెప్పాలంటే దాంట్లో చాలా పీచు పదార్థం ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, అందుకే పచ్చడి చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఈసారి మనం పొంగనాలు చేస్తున్నాం వెరైటీగా. ఇంకా దీంట్లో పచ్చడి ఏం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, పచ్చడి మిక్స్ ఆల్ మిక్స్ ఇందులోనే. ఇవన్నీ ఇన్స్టెంట్గా అవుతాయి కదా భార్గవ్, జనరల్గా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా కావాలంటే లంచ్ టైంలో తీసుకెళ్ళిపోవాలనుకున్నా, ఈవినింగ్ మనకు బ్యాటర్ రెడీగా ఉంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసేసుకోవచ్చు. పొంగనాలు అనేది అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్, ఎప్పుడూ రొటీన్గా దోసే 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 అంటే కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది. ఇంట్లో బామ్మగారులు ఉంటే, సో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకో, వాళ్ళు అస్సలు బీరకాయ వండిన తర్వాత ఆ పొట్టును వేస్ట్ చేయనివారు. అవును. సో ఇప్పుడు మోడర్న్ వనితలు వదిలేస్తుంటారు పడేస్తుంటారు, కానీ దాంతో పచ్చడి చేస్తారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. తిన్నాం ఎప్పుడైనా బీరకాయ తిన్నా? సో ఎప్పుడు పచ్చడే కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఇప్పుడు పొంగనాలు ట్రై చేస్తున్నాం. ఓకే, ఈ వాయి అయితే పర్ఫెక్ట్గా అయింది. యా, మూత పెడదాం. సో మూత పెట్టేసుకుందాం. ఓకే, రెడీ రెడీ. సెకండ్ వైపు కూడా రెడీ అయిపోయింది. ఇదిగో ప్లేట్ ఆఫ్ చేయనా? బీరకాయ పొట్టుతో పొంగనాలు. ఆల్రైట్, చూసారు కదా బీరకాయ పొట్టుతో పొంగనాలు. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బీరకాయ పొట్టు పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు ఒక కప్పు, మినపప్పు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, ఓట్స్ ఒక కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉల్లిపాయలు అరకప్పు, మెంతులు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం ఒక టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీరకాయ పొట్టుతో పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతులు, అల్లం ముక్కలు, కరివేపాకు, బీరకాయ పొట్టు, ఓట్స్, ఉప్పు, కొత్తిమీర వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ లో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పొంగనాలుగా వేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పొంగనాలు రెడీ. బీరకాయ పొట్టుతో పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. అతిథి గారు, అతిథి దేవో భవ. కానివ్వండి అంటారా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. దూదిలా దూదిలా. మొత్తం తినేవాలి అనిపిస్తుంది, ఒకటి తిని ఆగకూడదు అనిపిస్తుంది. నేను చెప్పను,
చేసి చూపిస్తా. లోపల బీరకాయ పట్టు కరెక్ట్గా ఉడికింది. అసలు మనం బీరకాయ పట్టు ఎందుకు వేస్ట్ చేస్తాం ఇంత టేస్ట్గా ఉన్నప్పుడు? దాని పచ్చళ్ళే కాదు, ఇలా రకరకాల వంటలు కూడా వండుకోవాలని ఇమ్మీడియట్ డిసైడ్ అయిపోయింది. ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఉంది కదా, కుమ్మండి. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. బీరకాయ పొట్టు వేసామని మనం చెప్పే వరకు ఎవరికి తెలియదు. సన్నగా కట్ చేసుకుని కూడా మనం వేయచ్చు. సో మరి ఈ వారం మొత్తం కూడా మనం కీన్వాతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటున్నాం. నేను చేసే వంటకం కూడా కీన్వా స్పెషల్ వంటకము. వంటకం ఏంటో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు అలా రావాలి. తప్పదా, వస్తాం రండి. యా కిన్వాతో ఒక వెరైటీ వంటకం అన్నాను కదా, మనం చేసుకోబోయే వంటకం పేరు వచ్చేసి కిన్వా ఎగ్ ఫ్రైడ్ రైస్. అంతా కూడా ఫుల్ ఫెజ్గా మనకు ప్రోటీన్ రిచ్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక వెరైటీ డిష్. అండ్ మనం ఇందులో వాడుతున్న రైస్ కూడా రెడ్ రైస్ తెలుసా? మామూలు రైస్ వాడకుండా రెడ్ రైస్. రెడ్ రైస్, రెడ్ రైస్ మీరు తినడానికి రైస్ లో కూడా వాడుతున్నారు కదా, సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ లో వాడుతున్నాం. ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ చేస్తున్నాం. అండ్ కిన్వా కూడా మనం ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకున్నాము, రైస్ వండి పక్కన పెట్టేసుకున్నాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ వేద్దాం పాన్ వేడికిన్ కదా. కిన్వా ఎగ్ ఫ్రైడ్ రైస్, రైస్, కిన్వా మొత్తం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం మనం ఫ్రైడ్ రైస్కి తగ్గట్టుగా వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కిన్వాని మన రైస్ లో వండేసుకుని పప్పు కర్రీస్ చికెన్ ఏది కావాలంటే అది వేసుకొని తినొచ్చు తెలుసా. సో ఇప్పుడు అందరూ వైట్ రైస్ మానేసి రెడ్ రైస్ ఒక రోజు, కిన్వా ఒక రోజు, ఇట్లా ఇవే చిరుధాన్యాలు బ్రోకెన్ వీట్ రవ్వ ఒక రోజు, అందరూ ఆల్మోస్ట్ అలాగే షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాం ఫస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాం. పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్. స్పైసీ కావాలా? చాలు చాలు చాలా. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లికాడలు. ఈ ఫ్రైడ్ రైస్ కాబట్టి అన్ని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనం లైట్ లైట్గా ఫ్రై చేస్తూ ఫటఫట అన్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ బీన్స్ స్టైలిష్గా కట్ చేశాను నేను, కాదు కట్ చేయించాను దగ్గర నుండి నేర్పించి. బీన్స్ నన్ను బాలకార్మికుని చేసి అన్ని పనులు నాతో చేపించేస్తుంది. నెక్స్ట్ క్యారెట్, క్యారెట్ కూడా చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా వేగిపోతుంది. మొత్తం వేసేనా? టైం సేవ్ అవుద్ది, చదిపోతా వేసినా పర్లేదు. క్యారెట్ బీన్స్ ఇవేంటంటే ఎంత తిన్నా మంచిదే, సో దీనికి లిమిట్ ఒక స్పూను రెండు స్పూన్లు అట్లా కొలత ఏం అవసరం లేదు. సో కరివేపాకు చిన్న చిన్న ముక్కలు, ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేద్దాం దీని, వీటికి కూడా కొంచెం సాల్ట్ టేస్ట్ పడుతుంది వేస్తే. మగ్గుతాయి కూడా. రైట్ రైట్, రౌండ్ రౌండ్ సర్కిల్ సర్కిల్ యూటర్న్ చెప్పండి. మొత్తం కుడివైపుకు తిరగండి, ఎడమ వైపు వైపుకు తిరగండి, గుండ్రంగా తిరగండి, తిప్పండి గరిటను. తెలుగు రాదనుకుంటున్నావా? నువ్వు చూస్తే ఏమీ ఎస్ యూకే నుంచి వచ్చిందని. ఇంకా నిగ్రో నిగ్రో లేదు, ఇంకా నయం దేవుడా. కాంప్లిమెంట్ ఇస్తున్నా, ఇక్కడ తెలుగు అమ్మాయిలానే ఉన్నావు అని చెప్దాం అనుకున్నా వినలేదు నువ్వు. మిస్ అయ్యానబ్బా. నెక్స్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్. సాధారణంగా ఎగ్గే కాదు, నాన్ వెజ్ అనేసరికి మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ డెఫినెట్ గా వేయాలి, దాంతో సగం అక్కడ టేస్ట్ వస్తుంది. సో అందుకని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ ఎగ్స్ వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎక్కువ అందరూ బాయిల్డ్ ఎగ్స్ తింటున్నారు. బాయిల్డ్ ఎగ్స్ తినేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఎగ్ వైట్ తిని లోపల ఉన్న ఎల్లో పారేస్తున్నారు అన్నమాట. సో మరీ ఎక్కువ కాకుండా కొంచెం లోపల ఎల్లో కూడా తినడం మంచిది. సో అప్పుడు ఏం చేయాలి, ఇలా ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఎగ్ వేస్తాం కాబట్టి సో ఎంటైర్ ప్రోటీన్ లోపలికి వెళ్తుంది అలా అయినా. సో ఎగ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరికీ ఫేవరెటే. సో మరీ వేసిన వెజిటబుల్స్ కంటుకోకుండా నేను మధ్యలో వేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత. సో ఇమీడియట్ గా కలపకుండా కొంచెం అలా ఉంచితే ఇంకా బాగుంటుంది. సో ముక్కలు ముక్కలుగా కట్ అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెస్ కొంచెం ఉంచుదాము దాన్ని. నేను ముక్కలు చేస్తాను. ముక్కలు అయితే ఓకే, వెజిటబుల్స్ కంటకుండా సెపరేట్ లా వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్ కాంట. బాగుంటుంది చూడడానికి, ఎగ్స్ కనిపిస్తుంటాయి. ఇమీడియట్ కలిపేస్తే ఏంటి అంటే అందులో మిక్స్ అవుద్ది, లేదంటే ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెం ఆగి చేయడం వల్ల ఇక్కడికిక్కడే కలిపేస్తే బుజ్జిలు అయిపోతుంది. ఇలా కలిపేస్తే వాటికి అంటుకోకుండా
సో స్పైసీనెస్ కోసం మనం పచ్చిమిరపకాయలే వాడాం ఇక్కడ, ఇంకా ఎక్కువ వాడలేదు. ఏం వాడలేదు ఎక్కువ, బట్ అలానే గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మనం కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తాం, అప్పుడు మీకు తెలుస్తుంది. సో దీంట్లో మనకు కావాల్సిన కెచప్స్, సాసెస్ అవన్నీ ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయింది కాబట్టి కినోవా వేసేద్దాం ఫటాఫట. దీంట్లో ముందే ఉడకబెట్టుకున్న కినోవా, అలాగే కింద వేసిన తర్వాత రెడ్ రైస్. రెడ్ రైస్ సో ఇంకొంచెం వేయచ్చు, సరిపోతుంది. సో 2 eggs వేసుకున్నాం కాబట్టి మనం ఇదే మోతాదులో వేసాం. ఎగ్స్ ఎక్కువైతే ఇంకా మోతాదు పెంచచ్చు. కల్పన, సో నేను కొంచెం సాల్ట్ వేస్తాను దీనికి సరిపడా. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ వేసామా? కొంచెం వేసాం. ఒక పని చేద్దాం, కొంచెం మూత పెడితే మగ్గేసి మగ్గుతుంది, అంతా కలిసిపోతుంది మసాలా సాల్ట్. ఇవన్నీ పడతాయి మనకు, కినోవా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ ఇమ్మీడియట్గా కలపకుండా అలా కాసేపు ఆగిన తర్వాత కలిపితే ఏంటంటే ఎగ్ ముక్కలు ముక్కలుగా కట్ అవుద్ది. సో దాంతో అందులో ఎగ్ వేసామనే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇలా పెట్టి అయిపోయింది, సో ఆపేయచ్చు. ఆపేసి స్టవ్, సర్వింగ్ బౌల్, సర్వింగ్ స్పూన్ ఇవ్వ. సో రెడీ అయిపోయింది కదా, దీనిపై మనం కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాం. సో ఓన్లీ స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు ఒకటే వేసుకున్నాం, ఏమైనా స్పైసీనెస్ తగ్గుతుంది అని ఏమైనా డౌట్ ఉంటే కొంచెం ఎక్కువ చిల్లీ సాస్ వేయండి. టమాటా సాస్ తగ్గించండి, లేదు అనుకుంటే 2 సంపాళ్ళు అలా సెట్ చేసుకుంటే చట్పట అలా ఉంటుంది ఇది. చలో, సో వేడి వేడిగా కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. టేస్టింగ్ టైంలో టేస్ట్ చేద్దాం, అంతకన్నా ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, గుడ్లు 2, రెడ్ రైస్ 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, క్యారెట్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బీన్స్, క్యారెట్, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఎగ్ కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కినోవా రైస్ వేసుకుని కలిపి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైంలో టేస్ట్ చేయబోతున్నారు మన గెస్ట్ భార్గవ్ గారు. ఏంటో మాటకు ముందోసారి వెనకసారి గెస్ట్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎంత ఇంట్రెస్టింగ్ డిష్ అసలు, ఎవరి కోసం? నీకోసం. ఫ్రైడ్ రైస్ అంటేనే చాలా ఇష్టం, బట్ అది కినోవాతో రెడ్ రైస్తో చేయడం వల్ల ఎలా ఉంటుందో చూడండి. చిల్లీ సాస్ అండ్ ఆ పైన టమాటా సాస్ వేసాం అండ్ ఫ్రైడ్ రైస్ సూపర్బ్గా ఉంది. కిన్వా ఈ రెడ్ రైస్ 2 కాంబినేషన్ కూడా అదిరిపోయింది. రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళు ఇదైతే లొట్టలు వేసుకొని భలే తింటారు, ఒక రేంజ్లో ఉంది. నిజమే, కరెక్ట్గా చెప్పావు. స్పెషల్లీ ఏంటంటే ఎవరికైతే డైట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకు డిఫరెంట్ రైస్ కావాలంటే రెడ్ రైస్ చాలా మంచిది హెల్త్కి, అలాగే కినోవా కూడా చాలా మంచిది, ఎగ్ మంచిది. తినగానే ఒక స్పూన్ తినగానే వన్స్ మోర్ అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది, హ్యాపీగా. సో చూసారు కదా, ఇది ఈనాటి మన గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు, 2 రుచికరమైన వంటకాలని చూసామండి. మరొక ఎపిసోడ్లో మరొక 2 సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.